ఆకాశమినా సింహాసనము భూమియు నాకు పాదపీఠమని ఆకాశమినా సింహాసనము భూమియు నాకు పాదపీఠమని పలికిన దేవ స్వాగతం పలికిన దేవ స్వాగతం నిన్ను స్తుతించి కొనియాడెదను సియోను కుమారి నిన్ను స్తుతించి పాటలు పాడగా భువిజనులందరూ నిన్ను భజించి నాట్యములాడగా సియోను కుమారి నిన్ను స్తుతించి పాటలు పాడగా భువిజనులందరూ నిన్ను భజించి నాట్యములాడగా దశతంత్రుల నాదము మీటుచు భజనలు చేయగా తలి రమ్ము తండ్రి దేవ వేగమె రమ్ము యేసుదేవ మాతో ఉండుము ఎల్లప్పుడు ఓ ఆత్మదేవా ఆలయ గంటలు మ్రోగుచు మీకు స్వాగతమీయగా పూజ గురువులు వేంచేసిరి బలినర్పించగా గంటలు మ్రోగుచు మీకు స్వాగతమీయగా పూజ గురువులు వేంచేసిరి బలినర్పించగా మా హృదయములన్నీ పరవశ ముందుచు ఆనందించగా కదలి రమ్ము తండ్రి దేవ వేగమి రమ్ము యేసుదేవ మాతో ఉండు ఓ ఆత్మదేవా కదలి రమ్ము తండ్రి దేవ వేగమి రమ్ము యేసుదేవ మాతో ఉండుము ఎల్లప్పుడు ఓ ఆత్మదేవా ఇది చేరగరారండి బలి పూ
పూజలో పాల్గొనరారండి ప్రభు సన్నిధి చేరగరారండి బలి పూజలో పాల్గొనరారండి రారండి వేడండి ప్రభు దీవెన పొందండి ఆడండి ఆడండి ప్రభు మేలులు పొగడండి క్రీస్తు నాదన యందు మిక్కిలిగా ప్రేమించబడు సహోదరి సహోదరులారా ఈరోజు మన కొమరిపూడి గ్రామానికి చాలా సంతోషకరమైనటువంటి రోజు ఆశీర్వాదకరమైనటువంటి రోజు ఎందుకంటే మన గ్రామ ముద్దుబిడ్డ రెవరెండ్ ఫాదర్ పుల్లా కిరణ్ థామస్ గారు దేవుని అనుగ్రహం చేత మన గుంటూరు మేత్రానులు శ్రీ 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 చిన్నాభత్తిని భాగ్య తండ్రి గారి పరిశుద్ధ హస్తముల మీదుగా ఈ నెల 24వ తారీఖు బాలయేసు కథీడ్రల్ దేవాలయం ఫిరంగిపురమునందు గురువులుగా అభిషిక్తులై ఈరోజు మన గ్రామానికి విచ్చేసి తన ప్రథమ కృతజ్ఞత దివ్య పూజాబలిని సమర్పించడానికి విచ్చేసి ఉన్నారు. మరి అందరికి కూడా మరి సంతోషకరమైనటువంటి రోజు. మరి అతనితో పాటు మరి నూతనంగా గురువులైనటువంటి వారు ఇంకా 5 ఉన్నారు. గురుశ్రీ సాగర్ ఫాదర్ గారు, గురుశ్రీ సంతోష్ ఫాదర్ గారు, గురుశ్రీ కిషోర్ ఫాదర్ గారు, గురుశ్రీ మనోజ్ కుమార్ ఫాదర్ గారు, గురుశ్రీ అంతోన్ రెడ్డి ఫాదర్ గారు, గురుశ్రీ సంతోష్ కుమార్ ఫాదర్ గారు, గురుశ్రీ ఫాదర్ షడ్రక్ ఫ్రమ్ నెల్లూరు డయాసిస్, అందరూ కూడా మరి అదే విధముగా మనందరి కోసం ప్రార్థన చేయడానికి విచ్చేసినటువంటి మన మేత్రాసన గురువులు, అదే విధముగా మన మేత్రాసన ఛాన్సలర్ రెవరెండ్ ఫాదర్ మొద్దు బాలస్వామి ఫాదర్ గారిని మనందరిని కూడా మనమందరం కూడా మరి స్వాగతం చెప్తూ అందరం కూడా గట్టిగా కరతాళ ధ్వనులతోటి స్వాగతం పలుకుదాం. వెల్కమ్ డియర్ ఫాదర్స్. ఇప్పుడు మరి మన నూతన గురువులు మన గ్రామ ముద్దు బిడ్డ రెవరెండ్ ఫాదర్ పుల్లా కిరణ్ గారు మరియు నూతన గురువులచే దీపబలి పూజ సమర్పించబడుతుంది. ఈ దీపబలి పూజలు మరి ముఖ్యంగా అందరికీ మరొకసారి మా విచారణ స్వాముల తరపున, నా తరపున, మరియు మా కొమరిపూడి సంఘ పెద్దలు విశ్వాసుల తరపున అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. నన్ను తన సేవకు ఎన్నుకొని మలచుకొని మార్చుకొని అభిషేకించినటువంటి ఆ పరమ పవిత్ర త్రిత్వ దైవమునకు, అదేవిధముగా ఇన్ని సంవత్సరాలుగా నన్ను ప్రోత్సహించి ప్రతి విషయంలో నా తోడుండి నన్ను నడిపించినటువంటి నా తల్లిదండ్రులకు, ఆప్తులకు, బంధుమిత్రులకు, వీరందరితో కలిసి ఈ దివ్య బలిపీఠము మీద ఉన్నటువంటి ప్రతి పూజ గురువుతో కలిసి నేను సమర్పించేటువంటి ఈ దివ్య బలి పూజలో మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను. మీరు కూడా నా గురించి ప్రార్థించమని, నన్ను దీవించాలని, ఆశీర్వదించాలని మీరు ఈ దివ్య పూజలో నా కొరకు కూడా ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువ వందనం, యేసువ వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. అందరూ కుడి హస్తం పైకి లేపి దేవునికి కృతజ్ఞత చెల్లించుకున్నా. ఈ రోజు చాలా పవిత్రమైన రోజు. ఈ పరిశుద్ధ దివ్య పూజా బలిలో పాల్గొనే ముందు దేవునికి వందనాలు చెల్లించుకుందాం. తండ్రి స్తోత్రం, అందరం గట్టిగా చెబుదాం. యేసువా స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం, తండ్రి ఆరాధన, యేసువా ఆరాధన, పరిశుద్ధాత్మ దేవా ఆరాధన, పరిశుద్ధాత్మ దేవా ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా.
ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనము కలుగజేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, లూకా శుభవార్త 4:18 ఇప్పుడు మనమందరం కూడా చక్కగా గురుశ్రీ ఫాదర్ థామస్ గారు ఆలాపించినట్లుగా మనమందరం కూడా విన్నాం. ప్రభువు చేతిలో గ్రంథమును పట్టుకొని ఈ వాక్యంలో చదివాడు, ఇదిగో ప్రభుని ఆత్మ నాపై ఉన్నది, ఆయన నన్ను అభిషేకించాడు, పేదలకు సువార్తను బోధించుటకు, చెరలోనున్న వారికి విడుదలను కలుగు చేయటకు, పీడితులకు విమోచన కలుగు చేయటకు, గ్రుడ్డి వారికి చూపును దయచేయటకు, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకు ఆయన నన్ను పంపించాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని యందు ప్రియులకు సహోదరులారా, ఈ దినము చాలా పవిత్రమైన పరిశుద్ధమైన రోజు. మీకు అందరికీ తెలుసు, మన గురుశ్రీ ఫాదర్ కన్నా థామస్ గారు చెప్పినట్లుగా పూజ ప్రారంభంలో ఈరోజు మన గ్రామమునకే ఇది చాలా ముఖ్యమైన రోజు. కొమరిపూడి గ్రామంలో ఇంతకుముందు ఎన్నో పండుగలు మీరు చేసుకొని ఉంటారు, కానీ ఈరోజు జరుపుకునే ఈ పండుగ, ఈ కృతజ్ఞత మొదటి దివ్య పూజాబలి అనేది మరలా మరలా వచ్చేది కాదు. బహుశా ఎప్పుడో మనము ఊహించినట్టు సమయంలో రావచ్చేమో, కానీ ఈ మధ్యకాలంలో వచ్చేది కాదు, ఇంతకుముందు కూడా మనకు వచ్చింది కాదు, జరిగింది కాదు. మన గ్రామము నుండి, మన కుటుంబముల నుండి ఒక యువకుడిని దేవుడు తన సేవ కొరకు పిలుచుకొని అభిషేకించాడు. ఆ అభిషేకము ఎంత గొప్పదో, ఎంత పరిశుద్ధమైనదో మీరందరూ కూడా ఈరోజు చూస్తున్నారు. ఇంతమంది గురువులు, ఇంతమంది కన్యాస్త్రీలు, విశ్వాసుల మధ్య అభిషేకింపబడినటువంటి గురుశ్రీ ఫాదర్ పుల్లా కిరణ్ కుమార్, కిరణ్ థామస్ గారు ఈరోజు తన మొదటి దివ్య పూజాబలిని సమర్పిస్తూ ఉన్నారు. ఈ గ్రామము నుండి దేవుడు ఈ గ్రామము వైపు, కొమ్మెరపూడి వైపు చూసి ఈ గ్రామంలో ఉన్న విశ్వాసులందరినీ, ఈ యొక్క విశ్వాస సంఘమును చూసి దేవుడు ఒక బిడ్డను తన సేవ కొరకు గుంటూరు మేత్రాస్థానమే కాదు, యావత్ ఆంధ్రప్రదేశే కాదు, లేకుంటే భారతదేశమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి దేశ విదేశాలలో ఉన్నటువంటి విశ్వాసుల కొరకు కొమ్మెరపూడి గ్రామము నుండి ఇదిగో ప్రప్రథముగా ఒక యువకుడిని ప్రభు తన సేవ కొరకు పిలుచుకున్నాడు. ఇది ఎంత గొప్ప విషయం, ఇది ఎంత సంతోషించదగ్గ విషయం! మీరందరూ గమనిస్తున్నారో లేదో తెలియదు, కానీ ఒక గురువు అభిషేకింపబడిన రోజు ఆయన ఒక గ్రామమునకు, ఒక పట్టణమునకు, ఒక మండలమునకు, జిల్లాకు సంబంధించిన వాడు కాదు, ప్రపంచమునకే గురువుగా ఆయన అభిషేకింపబడ్డాడని అందరూ కూడా గమనించాలి. ఎందుకు? అభిషేకింపబడినటువంటి గురువులు ప్రపంచంలో మారు మూలలకు వెళ్ళి, ఏ దేశముకైనా వెళ్ళి, అటు ఆఫ్రికా దేశము కావచ్చు, అమెరికా కావచ్చు, లేకుంటే ఆసియా ఖండము కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఖండాంతరాలను దాటుకొని, దేశాలను దాటుకొని, ఎక్కడెక్కడో ఉన్నటువంటి వేలాది కిలోమీటర్ల దూరం నుండి విశ్వాసులకు సేవ చేయుటకు, దేవుని వాక్యమును బోధించుటకు గురువులను ప్రభు ప్రతిదినం అభిషేకిస్తూ ఉన్నాడు. అటువంటి గొప్ప అభిషేకాన్ని పొందుకున్నాడు మన యొక్క గురుశ్రీ ఫాదర్ పుల్లా కిరణ్ గారు. ప్రియులకు సహోదరులారా, ఈ రోజుల్లో గురువు అనగానే మనకు గుర్తొచ్చేది దివ్య పూజాబలి. గురువు దివ్య పూజాబలిని సమర్పిస్తారు, యాజకుడుగా ఆయన అభిషేకింపబడ్డాడు, యాజక భాగ్యమును ఆయన పొందుకొని ఉన్నాడు, పీఠాధిపతుల పరిశుద్ధమైన హస్తముల మీదుగా
పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడినటువంటి వాడు గురువు. అటువంటి గురువు అనగానే మనకు మొదట గుర్తు వచ్చేది దివ్య పూజాబలి, దేవుని యొక్క పూజాబలి. మనం చూస్తూ ఉంటాం గంటసేపు రెండు గంటల సేపు గురువు మనలను ఈ దివ్య పూజాబలిలో నడిపిస్తూ ఉన్నారు, ఆధ్యాత్మికముగా మనలను దీవిస్తూ ఉన్నారు, వాక్యమును బోధిస్తూ ఉన్నారు, అర్పణలను సమర్పిస్తూ ఉన్నారు, మనకు దివ్య సప్రసాదమును పంచిపెడుతూ ఉన్నారు, దేవుని యొక్క ఆశీర్వాదములు మనకు అందిస్తూ ఉన్నారు. గురువు అనగానే మనకు ఇటువంటివి మన కళ్ళలో మనకు కనపడుతూ ఉన్నాయి. అయితే ప్రియులగు సహోదరి సహోదరులారా, గురువు యొక్క ప్రధానమైన బాధ్యత ఆధ్యాత్మిక బాధ్యత అని మాత్రం మనం మర్చిపోవద్దు. గురువు యొక్క ప్రార్థన, గురువు యొక్క దీవెనలు, గురువు యొక్క పూజలు, దివ్య సంస్కారములు అన్నీ కూడా మనకు ఆధ్యాత్మిక ఆశీర్వాదములను పంచిపెట్టేవి. అందుకనే గురువుగా ఆయన అభిషేకింపబడుతూ ఉన్నాడు. ఇవి మరెవరికి కూడా సమాజంలో మనకి ఇవ్వలేరు, ఇవి ఎవరు కూడా మనకి దేవుని దగ్గర నుండి తీసుకుని రాలేరు. ఒక గురువు మాత్రమే దేవుని ప్రతినిధిగా దేవుని యొక్క ఆశీర్వాదములను మనకు కురిపించగలడు. అందుకనే గురువుకు అంత ప్రతిష్టాత్మకమైన విశిష్టత, గొప్ప భాగ్యము ఆ గురువుకు దేవుడిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా ప్రభువైన సర్వేశ్వరా
ప్రార్థించుదము. సకల వరముల ప్రదాతవైన తండ్రి, మీరు మాకు దయచేసిన సమస్త వరములు మీ నుండి పొందినవే. మీ అపూర్వ ప్రేమదానముల ప్రభావమును మేము గుర్తించినట్లు చేయుము. మా పూర్ణ హృదయముతోను పూర్ణ శక్తితోను మేము ప్రేమించుటకు మాకు నేర్పింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యిర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుంచి
పదవచనం వరకు. ప్రభువు నాకు తన వాక్కును ఇట్లా వినిపించెను, నిన్ను మాతృగర్భమును రూపొందక మునిపే నేను నిన్ను ఎన్నుకొంటుని, నీవు పుట్టక మునిపే నిన్ను పవిత్రపరిచితిని, నిన్ను జాతులకు ప్రవర్తగా నియమించితిని. నేను యావే ప్రభు, నాకెట్లా మాట్లాడవలనో తెలియదు, నేను బాలునని పలికితిని. కానీ ప్రభువు నాతో ఇట్లా నుండవలేను, నీవు నేను బాలునని చెప్పవలదు, నేను పంపువారి యద్దకు నువ్వు వెళ్ళవలేను, నేను చెప్పిన సంగతులనెల్ల వారికి చెప్పవలేను, నేను నీకు తోడుగా నుండి నిన్ను కాపాడుకుంచుదును, నువ్వు వారికి భయపడనక్కర్లేదు. ఇది ప్రభువైన నా వాక్కు. అంతటా ప్రభువు చేయి చాచి నా నోటిని తాకి నాతో ఇట్లనెను, ఇదిగో నా పలుకులను నీ నోట పెట్టుచున్నాను, ఈ దినము జాతుల మీదను రాజ్యముల మీదను నేను నీకు ఆధారం ముగిసితిని, అధికారం ముగిసితిని. నీవు వారిని పెళ్లగించుటకు, క్రోలద్రోయుటకు, నాశనము చేయుటకు, పడగొట్టుటకు, పునర్మించుటకు, నాటుటకు సమర్థుడగుదువు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సేవకుడు నేను ఎన్నుకున్నవాడు, నా ఆత్మకు నిండినవాడు, నాకు ప్రీతిని కలిగించువాడు, నా ఆత్మకు నిండినవాడు, నాకు ప్రీతిని కలిగించువాడు. ఇదిగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు, ఇదిగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు, నా ఆత్మకు నిండినవాడు, నాకు ప్రీతిని కలిగించువాడు. నిరాశ చెందక నేల మీద న్యాయమును నెలకొల్పుటకు, నిరాశ చెందక నేల మీద న్యాయమును నెలకొల్పుటకు, భూమిపై వసించు నరులకు, భూమిపై వసించు నరులకు నావాకును ప్రకటించుటకు, నావాకును ప్రకటించుటకు. ఇదిగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు, ఇదిగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు, ఆత్మతో నిండినవాడు, నాకు ప్రీతిని కలిగించువాడు, నా ఆత్మకు నిండినవాడు, నాకు ప్రీతిని కలిగించువాడు. రెండో పఠనము పునీత పౌలు కొరింథీయులకు రాసిన రెండో లేఖ 12వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు. కానీ నేను చూచిన అద్భుత విశ్లేషణలను గూర్చి గర్వముతో ఉబ్బిపోకుండా నా శరీరములో ఒక ముళ్ళు గుచ్చబడినది, అది సైతాను దూతగా పనిచేసి నన్ను నలుగగొట్టు గర్వము లేకుండా చేయును. దీనిని గూర్చి 3 మార్లు ప్రభు నాకు మనవి చేసి తిని దాన్ని తొలగింపవలయనని ప్రార్థించి తిని. అందుకే నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నది. అది ఆయన నాతో చెప్పెను, కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండి నిమిత్తము విశ్లేషముగా నా బలహీనతలు యందుయే నేను గర్వింతును. క్రీస్తు కొరకే నా బలహీనతలు
అవమానములు కష్టములు హింసలు బాధలు నాకు తృప్తినే కలిగించును. ఏలైనా నేను ఎప్పుడు బలహీనతుడనో అప్పుడే బలవంతుడును. ఇది ఏలిన వరవాకు. సర్వేశ్వరునికి వందనములు. నేను మాతృగర్భమున రూపింపమునుపై నేను నిన్ను ఎన్నుకుంటిని. నేను జాతులకు ప్రవక్తగా నియమించితిని. నేను మాతృగర్భమున రూపింపమునుపై నేను నిన్ను ఎన్నుకుంటిని. నేను జాతులకు ప్రవక్తగా నియమించి తిని. హల్లెలూయా 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 ప్రభు మీతో నుందునుగాక. పునీత యాహోను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. యాహోన్ సువార్త 15:1-5. యాహోన్ సువార్త 15:1-5. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయి. నాయందు ఫలింపని ప్రతి కొమ్మను ఆయన తీసివేయును. ఫలించు ప్రతి తీగ అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తిరించి సరిచేయును. నేను మీతో చెప్పిన మాటల వలన మీరు ఇప్పుడు శుద్ధులైతిరి. నేను మీయందు ఉందును, మీరు నాయందు ఉండెడు. ద్రాక్షావల్లియందు ఉండని కొమ్మ దాని అంతటది ఫలింపజాలదు. అట్లే మీరును నాయందు ఉండనిచో ఫలింపజాలరు. నేను ద్రాక్షావల్లిని, మీరు కొమ్మలు. ఎవడు నాయందు ఉండునో, నేను ఎవనియందు ఉందునో, అతడు అధికముగా ఫలించును. ఏలైనా నేను లేక మీరు ఏమీ చెయ్యజాలరు. ఇది క్రీస్తు సువిశేషము. ఓ గురువా, క్రీస్తులో నీవు నిలువు, క్రీస్తులా నీవు నడువు. క్రీస్తు ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనమందరము కూడా ఈ పవిత్రమైన దివ్య పూజావళి పాల్పంచుకుంటూ ఉన్నాము. ప్రత్యేక విధంగా మన నూతన గురువులు, మన గ్రామం యొక్క ముద్దు బిడ్డైనటువంటి ఫాదర్ పుల్ల థామస్ కిరణ్, కిరణ్ థామస్ వారి యొక్క ప్రథమ పూజా బలిలో మనం పాల్పంచుకుంటూ ఉన్నాము. మరి ఇటువంటి సందర్భంలో మనము
గురువు గురించి, గురుత్వం గురించి, గురుతర బాధ్యత గురించి ధ్యానించుకుంటూ ఉన్నాము. ఉపోద్ఘాతములో మన గురువులు చాలా చక్కగా చెప్పి ఉన్నారు. గురుత్వం దేవుని యొక్క పిలుపు, గురుత్వం దేవుని యొక్క ప్రత్యేకత, గురుత్వం దేవుని యొక్క పవిత్రీకరణ. ఈ విధంగా మూడు విధాలుగా ఈ గురుత్వాన్ని దేవుడు మనం అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ గురుత్వం అనేది మనం అనుకుంటే వచ్చేది కాదు, మనం కోరుకుంటే వచ్చేది కాదు, మనం ఆశిస్తే వచ్చేది కాదు, మనం ప్రయత్నిస్తే వచ్చేది కాదు. ఇది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక పిలుపు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఒక వ్యక్తిని పిలుస్తూ ఉన్నాడు తన సేవకై, తన దైవరాజ్య కార్యానికై, తన పవిత్రీకరణ వంటి కార్యానికై దేవుడు ఒక వ్యక్తిని పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది మానవుని యొక్క కార్యము కాదు. ఈరోజు ఇంతమంది వచ్చి ఈ సన్నిధిలో గుమికూడి ప్రార్థన చేస్తూ ఉన్నా కూడా, ఇంత గొప్ప టెంట్ వేసి, ఇంత గొప్పగా అలంకరించుకొని, ఇంత వైభవంగా చేసుకుంటున్నా కూడా ఇది మానవుని కార్యము కాదు, దేవుని యొక్క కార్యము. దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినము, అందుకొరకే మనం ఆనందించాలి, సంతోషించాలి, దీన్ని వైభవంగా విశ్వాసంగా జరుపుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పిలుస్తూ ఉన్నాడు. గురుత్వం దేవుని పిలుపు. అందుకొరకే యోహాన్ సువార్త 15:16 మనం చదువుకుంటూ ఉన్నాము, మీరు నన్ను ఎన్నుకొనలేదు, నేను మిమ్ము ఎన్నుకున్నాను. దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకుంటూ ఉన్నాడు, తనకై పిలుచుకుంటూ ఉన్నాడు, తన సేవకై అభిషేకిస్తూ ఉన్నాడు. అటువంటి పిలుపులో, అటువంటి ప్రత్యేకతలో, అటువంటి పవిత్రీకరణలో మన గ్రామ ముద్దుబిడ్డ పుల్లా కిరణ్ థామస్ ఈరోజు భాగమై మన ముందు ప్రథమ దివ్య పూజ సమర్పిస్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇటువంటి సందర్భంలో గురువులుగా మేము ఎలా ఉండాలి, మా నుండి దేవుడు ఏమని కోరుకుంటూ ఉన్నాడు, ఎటువంటి కర్తవ్యాన్ని ఆశిస్తూ ఉన్నాడు అన్నటువంటి సంగతులలో భాగంగా కేవలము 2 విషయాలు మాత్రం చెప్పదలుచుకున్నాను. మొదటిది, గురువు క్రీస్తులో ఉండాలి, క్రీస్తులో నిలవాలి. రెండవదిగా, గురువు క్రీస్తులా నడవాలి. ఈ రెండు లేకుంటే గురుత్వానికి పరిపూర్ణత లేదు. ప్రియులారా, ఒక గొప్ప సందర్భములో, ఒక గొప్ప రోజున ఎంతో మహోన్నతమైనటువంటి అభిషేకాన్ని పొంది ఉండవచ్చు, కానీ క్రీస్తులో నిలవకుంటే, క్రీస్తులా నడవకుంటే గురుత్వము పూర్ణము కాదు. అంతటి మహత్తరమైనటువంటి భాగ్యాన్ని మేమందరం పొంది ఉన్నాము. దేవుని స్తోత్రములు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరి క్రీస్తులో ఉండడం అంటే క్రీస్తుని అంటి పెట్టుకొని ఉండడము, క్రీస్తులో పాదుకొని ఉండడము, క్రీస్తుతో ఐక్యమై ఉండడము, క్రీస్తుగా ఉండిపోవడము, అనగా క్రీస్తు ప్రభుకి అనుభూతిని సంపూర్ణంగా పొందినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ప్రియులారా, ప్రతి గురువు, మేమందరము కూడా దానికోసం ఇంకా ప్రయత్నం చేస్తూ ఉన్నాము, ఇంకా ప్రయత్నం క్రీస్తులో ఉండాలని. ప్రస్తుత యాంత్రిక జీవితంలో, ప్రస్తుత నాటకీయ రంగములో మానవుడు ప్రభువును కోరుకోవడం మరిచిపోతున్నటువంటి రోజులలో గురువు
క్రీస్తులో ఉండటానికి ఎంతగా ప్రయత్నించాలో ఆలోచించాలి. ఇది ఒక పెద్ద సవాలుగా మనకు అనిపిస్తుంది, కానీ గురువుకు అది అసాధ్యం కాదు ప్రియులారా. ఎందుకంటే ఆ గురువు దేవుని యొక్క అభిషేకాన్ని పొంది ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తులో ఉండడం అంటే ద్రాక్ష తీగలు ద్రాక్షవల్లికి అంటి పెట్టుకొని ఏ విధంగా ఉంటూ ఉన్నాయో అలా ఉండాలి. అందుకొరకే ఈనాడు సువార్త భాగాన్ని నేను ఎంచుకొని ఉన్నాను. నాలుగు సువార్తలలో ఉన్నటువంటి అనేక అధ్యాయాలలో కనిపించే అనేక భాగాలలో నాకు బాగా నచ్చినటువంటి భాగము ఈనాటి సువార్త భాగము. యోహాన్ సువార్త 15వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు ద్రాక్షవల్లి తీగలు అన్నటువంటి ఒక సందేశము. క్రీస్తులో ఏ విధంగా ఉండాలి అన్నదానికి ఇది ప్రత్యేక నిదర్శనంగా మారుతూ ఉంది ప్రియులారా. ఏ విధంగా ద్రాక్ష తీగ ద్రాక్షకు అంటి పెట్టుకుని ఉండకుంటే నశించిపోతుందో అదేవిధంగా గురువు కూడా. అందుకొరకే ఒక కవి అంటాడు, దేవుడు ఒక చెట్టును చేసినప్పుడు భూమిని చేసినప్పుడు చెట్టును కూడా చేశాడు, ఆ భూమిలో చెట్టు లోనికి పాదుకొని ఉండాలని. ఒకసారి ఆ చెట్టు భూమి నుండి పెకలించబడినప్పుడు వెంటనే అది వాడిపోతుంది, ఎండిపోతుంది, నశించిపోతుంది, పనికి రాకుండా పోతుంది. దేవుడు సముద్రాన్ని చేసినప్పుడు అందులో చేపలను చేస్తూ ఉన్నాడు నీటిలో ఉండటానికి. ఒకసారి ఆ చేప నీటి నుండి బయటికి వచ్చిందంటే దాని మనుగడ ఉండదు, జీవితం చాలిస్తూ ఉంది, మరణిస్తూ ఉంది, చనిపోతూ ఉంది. అదేవిధంగా దేవుడు మానవుణ్ణి పిలిచినప్పుడు తన ద్వారా తనలో తన రూపములో తన పోలికలో పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి మానవుడు దేవుని నుండి దూరమైనప్పుడు అతనికి జీవితమే లేదు, అతడు జీవించలేడు, ప్రాణాన్ని నిలుపుకోలేడు. దీనిని కొనసాగిస్తూ మరొక మాట కూడా మనం చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తిని గురువుగా అభిషేకించినప్పుడు క్రీస్తులో ఉండటానికి దేవుడు ఆ వ్యక్తిని అభిషేకిస్తూ ఉన్నాడు. క్రీస్తును కోల్పోయినప్పుడు గురువు కూడా గురుత్వాన్ని కోల్పోతాడు అన్నటువంటి సత్యం కూడా ప్రియులారా వాస్తవము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే ఓ గురువా, నీవు క్రీస్తులో నిలువు. ఒక మొక్క ఎదగాలంటే దానికి ఏమేమి కావాలో మనకు బాగా తెలుసు. ఒక మంచి పాదు చేయబడి ఉండాలి. ఆకాశం నుండి సూర్యరశ్మిని పొందుతూ ఉండాలి, భూమి నుండి జలమును పొందుతూ ఉండాలి, ఎరువును పొందుతూ ఉండాలి. ఇవి మాత్రమే ఉంటే సరిపోవు, దానికి చుట్టూ ఒక కంచె కూడా ఉంటూ ఉండాలి. గురుత్వము కూడా అటువంటిది ప్రియులారా. ఈరోజు గురువులకు అభిషేకులైనటువంటి ఈ నూతన గురువులు 6 మంది కూడా ఇప్పుడే ఒక మొక్కల భూమిలో నాటబడి ఫలించడానికి సిద్ధం చేయబడ్డారు. మున్ముందు ఫలిస్తూ ఉండాలి. అలా ఫలించాలంటే క్రీస్తు అనే పాదులో పాదుకొని ఉండాలి. లేదు నేను నా ఇష్టానుసారంగా ఉంటాను, నా ఇచ్ఛానుసారంగా జీవిస్తాను అని అనుకుంటే ఆ మొక్క భూమి నుండి బయటికి వస్తూ ఉంది, వాడిపోతుంది, ఎండిపోతుంది, నశించిపోతుంది. గురుత్వం కూడా అటువంటిది పిల్లారా. క్రీస్తులో పాదుకొని ఉండాలి. అదేవిధంగా వాక్యము అన్నటువంటి ఎరువును స్వీకరించాలి. ఆత్మ అనేటువంటి జలం అనేటువంటి ఆ యొక్క దివ్యాహారాన్ని స్వీకరించాలి. సూర్యరశ్మి అనేటువంటి పవిత్రాత్మను స్వీకరించాలి. వీటన్నిటితో పాటు శ్రీసభ అన్నటువంటి కంచెలో భద్రంగా ఉండాలి. అందుకొరకే విధేయత ప్రమాణం చేసేది, అందుకొరకే దివ్య సంస్కారాలు చేయగలిగినటువంటి అభిషేక భాగ్యాన్ని పొందేది ప్రియులారా. కాబట్టి క్రీస్తులో ఉండడం అంటే ఒక మొక్కల
భూమిలో ఉండడము. అటువంటి గొప్ప భాగ్యాన్ని గురువులందరూ పొంది ఉన్నారు. మరి ఎంతవరకు అటువంటి బాధ్యతను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామనేది ఈరోజు ప్రశ్నించుకోవాలి. నూతన గురువు గురుశ్రీ పుల్ల కిరణ్, మిగతా గురువులందరూ, మేమందరము కూడా ఈ ప్రసంగము దాదాపుగా మీకు కాదు మాకు, మేము చెప్పుకుంటూ ఉన్నాము. మేము ఎలా ఉండాలని మేము మాట్లాడుకుంటూ ఉన్నాము. ప్రభు ఏ విధంగా మమ్మల్ని ఉండాలని కోరుకుంటున్నాడో మేము ధ్యానించుకుంటూ ఉన్నాము. కాబట్టి మేమందరం క్రీస్తులో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా ఒక సంఘంగా మీరందరూ కూడా మా కోసం ప్రార్థించాలి. క్రీస్తులో పాదుకొని ఉండేలా మా కోసం ప్రార్థించాలి. కాబట్టి క్రీస్తులో ఉండడం అనేది వ్యక్తిత్వాన్ని సూచిస్తూ ఉంటే, క్రీస్తులా ఉండడం అనేది కర్తవ్యాన్ని సూచిస్తూ ఉంది. ఒకటి ఎలా ఉండాలి, మరొకటి ఏమి చేయాలి. క్రీస్తు ఎలా ఉన్నాడు, ఏం చేశాడు, గురువు ఎలా ఉండాలి, ఏం చేస్తున్నాడు, ఏం చేయాలి అన్నటువంటి సత్యాన్ని ఈరోజు ధ్యానించుకుంటూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గురువు క్రీస్తులో ఎంత లీనమైపోతూ ఉండాలంటే, పురిత పౌలు గారు అన్నట్టుగా గలతీల పత్రిక 2:20 ఇక జీవించున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తూ ఉన్నాడు. అనగా గురువు యొక్క మాట క్రీస్తు మాట కావాలి, గురువు యొక్క అడుగు క్రీస్తు అడుగు కావాలి, గురువు యొక్క కరుణ క్రీస్తు కరుణ కావాలి, గురువు యొక్క కర్తవ్యం క్రీస్తు కర్తవ్యం కావాలి. అలా కాని పక్షములో పేరుకు మాత్రం గురువులుగా ఉండిపోతూ ఉంటాము. ఆ గురుత్వపు లోతుల్ని మేము తాకలేక పైపైన జీవిస్తూ ఉంటాము. కాబట్టి ఈరోజు మేమంతా ధ్యానించుకుంటూ ఉన్నాము, క్రీస్తులో ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాము. రెండవదిగా క్రీస్తులా ఉండడము చాలా ముఖ్యమైనది. ప్రియులారా, క్రీస్తులో ఉంటే సరిపోదు. అది కేవలం ఒక వ్యక్తిగత విశ్వాసానికి సంబంధించింది, వ్యక్తిగత జీవితానికి సంబంధించింది, గురుత్వంలోని అంతరంగిక భాగానికి సంబంధించింది. కానీ క్రీస్తులా ఉండడం అంటే అది ఒక పనికి ప్రసిద్ధ కార్యానికి సంబంధించింది, అది గురుత్వంలోని బాహ్య చర్యకు సంబంధించింది. లోన ఉండే గురువు బయట ఎలా ప్రవర్తించాలి అన్నటువంటి సందేశానికి సూచకమే ఇది ప్రియులారా. అందుకొరకే గురువుకు ఎవరు రోల్ మోడల్ కాదు, గురువుకు ఏ హీరో లేడు, చిరంజీవి పవన్ కళ్యాణ్ ఎవరు లేరు. గురువుకు ఉన్నటువంటి ఒకే ఒక హీరో క్రీస్తు ప్రభు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రతి క్రైస్తవునికి ప్రత్యేకంగా గురువుకి, ఎందుకంటే క్రీస్తు యాజకత్వంలో ప్రత్యక్షంగా పాలు పంచుకుంటూ ఉన్నాడు, నేరుగా పాలు పంచుకుంటూ ఉన్నాడు. క్రీస్తు హస్తాలలోని తన యొక్క శరీర రక్తాన్ని గురువు స్వీకరిస్తూ ఉన్నాడు. అప్పరూపాలుగా స్వీకరించి క్రీస్తు శరీరంగా రక్తంగా మారుస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప భాగ్యం ప్రియులారా. కాబట్టి క్రీస్తును పొందిన గురువు క్రీస్తును ఇవ్వాలి, క్రీస్తును స్వీకరించిన గురువు క్రీస్తును పంచిపెట్టాలి. నాలో ఏమి ఉంటుందో, నా దగ్గర ఏమి ఉంటుందో అది మాత్రమే నేను ఇవ్వగలను. గురువులం మా దగ్గర ఏమి ఉంటుందో, ఎవరు ఉన్నారో వారిని మాత్రమే ఇవ్వగలము. మేము క్రీస్తును ఇవ్వలేకపోతున్నామంటే క్రీస్తును కలిగి ఉండలేదు. కాబట్టి క్రీస్తులా ఉండడం అంటే, క్రీస్తులా నడవడం అంటే, క్రీస్తు యొక్క జీవితాన్ని ఒక ఆదర్శంగా చూపించటం. క్రీస్తు ఏ విధంగా ఉన్నాడు, ఫిలిప్పీల లేఖలు మనం చదువుకుంటూ ఉన్నాము. క్రీస్తు యొక్క మనస్తత్వము, క్రీస్తు యొక్క వ్యక్తిత్వం, ఆయన సంపూర్ణ దేవుడై ఉండి కూడా దైవత్వాన్ని పట్టుకొని వేలాడకుండా మానవుని కోసం, మానవుని రక్షణార్థము తండ్రి యొక్క సంకల్పాన్ని సంపూర్ణ కావించడానికి తగ్గింపు మార్గాన్ని ఎంచుకొని దిగి వస్తూ ఉన్నాడు. పరలోకములు ఆగిపోలేదు, పరలోక సింహాసనాన్ని వదులుకుంటూ ఉన్నాడు, పరలోక వైభవాన్ని వదులుకుంటున్నాడు, పరలోక మహిమను వదులుకుంటూ ఉన్నాడు, ఈ లోకానికి వస్తూ ఉన్నాడు, మరణాన్ని స్వీకరిస్తూ ఉన్నాడు. ప్రతి గురువు కూడా ఆ క్రీస్తులా ఉండాలి. క్రీస్తు ఒక మాటగా చెప్పాలంటే మంచి కాపరి.
అదే విధంగా ప్రతి గురువు కూడా మంచి కాపరిలా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధనలు 23వ కీర్తన గాని, నూతన నిబంధనలు యోహాను సువార్త 10వ అధ్యాయంలో గాని కాపరి యొక్క లక్షణాల గురించి చదువుకుంటూ ఉన్నాము. కాపరి ముందుగా గొర్రెలను ఆహ్వానించును. ప్రభు ఒక మంచి కాపరిగా తన ప్రజలను ఎప్పుడు కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. అంతకంటే ముందుగా క్రీస్తు యొక్క వ్యక్తిత్వం చూడండి, మనస్తత్వం చూడండి. ప్రజలు తన వద్దకు రావాలని ఎప్పుడు కూడా ఆశించలేదు. ఆ దేవాలయంలో కుర్చీ మీద కూర్చొని నా దగ్గరికి వచ్చినప్పుడు వారిని దీవిస్తానులే, వారికి నా వాక్యాన్ని వినిపిస్తానులే అని అక్కడ ఆగిపోవడం లేదు. ప్రభువే ప్రజల వైపు ముందడుగు వేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మంచి కాపరిగా, మంచి కాపరిగా. నేను పూజకు వస్తూ ఉంటే సంతన తలపాడు ఆ సమీపంలో ఒక 10 నిమిషాలు లేట్ అయింది. ఎందుకంటే చాలా ఎద్దులు అటు వెళ్తూ ఉన్నాయి రోడ్డు మీద. దాదాపు 10 నిమిషాలు లెక్క పెట్టి ఉంటే 1000-2000 దాకా ఉంటాయి. లెక్క పెట్టే సమయం లేదు నాకు. కానీ నేను గమనించింది ఒకటి, అన్ని గుంపులుగా వస్తూ ఉంటే ఆ కాపరులందరూ కూడా వెనక నిలబడి వాటిని తోలుతూ ఉన్నారు, నడిపిస్తూ ఉన్నారు. ఒక మంచి కాపరి మాత్రమే గొర్రెలకు ముందుగా నడచును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా నడచు, ఎందుకంటే ఆ గొర్రెలకు మార్గాన్ని సిద్ధం చేయాలి, గొర్రెలకు సురక్షితమైనటువంటి ఆ ప్రయాణాన్ని అందించాలి. ఎటువంటి శత్రువులు, ఎటువంటి ఆవేదనలు, ఎటువంటి శోధనలు రాకుండా తన గొర్రెలను కాపాడాలంటే గురువు ముందు నిలబడాలి. మంచి కాపరిగా క్రీస్తు ప్రభు ఆ విధంగా తన గొర్రెలకు ముందుగా నడిచే మంచి కాపరి. ప్రతి గురువు కూడా క్రీస్తులా ఉండడం అంటే మంచి కాపరిలా ప్రజలకు ముందుగా నడవడం, అనగా ప్రజలకు అవసరాలను ముందుగా తెలుసుకోవడము, వారి నడిపించడానికి తాను ముందు ఉండి ఆ మార్గాన్ని సుగమం చేయడం. అటువంటి గొప్ప భాగ్యాన్ని పొందుతూ ఉన్నాడు, బాధ్యతను కూడా పొందుతున్నాడు పిల్లారా. మరి గురువు మంచి కాపరిలా గొర్రెలను ఆహ్వానించాలి. యేసు ప్రభువు తన ప్రజలను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రభు అంటూ ఉన్నాడు మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో, భారము చేత అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఎంతమంది గురువులం అలాగ చెప్తూ ఉంటాం, నా వద్దకు రండి 10 రూపాయలు ఇస్తాము సంతోషం, నా వద్దకు రండి ఏదో కొద్ది సహాయం చేస్తాము సంతోషం. కానీ మానసిక వేదనతో, ఆధ్యాత్మిక చింతనతో వచ్చే గొర్రెలను ఆదరించడానికి, వారికి నిజమైనటువంటి మనశ్శాంతినివ్వడానికి, మనసులో వేదన తొలగించి సంతోషాన్ని, సమాధానం నింపడానికి గురువులు ప్రయత్నం చేయాలి. క్రీస్తులా ఉండడం అంటే గొర్రెలను ఆహ్వానించి వారిని ఆదరించటం. రెండవదిగా ఆలకించటం. క్రీస్తు ప్రభు ఎప్పటికప్పుడు తన ప్రజలను ఆలకిస్తూనే ఉన్నాడు. అదేవిధంగా ప్రతి గురువు కూడా తన యొక్క ప్రజలను ఆలకించాలి, అనగా చాలా సహనాన్ని ప్రదర్శించాలి, సమయాన్ని కేటాయించాలి, ఆలకించాలి. అనేక బాధలతో, అనేక రుగ్మతలతో, అనేక వేదనలతో, అనేక ఆవేదనలతో ప్రజలు మా వైపు వచ్చినప్పుడు మేము ఎంతవరకు సమయాన్ని కేటాయిస్తూ ఉంటాము? అనేక సార్లు మనము పని చేయు గడియలని అక్కడ పెడుతూ ఉంటాము. గురువుకు 24/7 వర్కింగ్ అవర్స్. ఏ క్షణం వచ్చినా కూడా ప్రజలను ఆలకించడానికి సిద్ధంగా ఉండాలి, వారి గోడు వినడానికి సిద్ధంగా ఉండాలి. ఎవరైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, గురువు సిద్ధంగా ఉండాలి. అటువంటి క్రీస్తు యొక్క పరిచర్యలో ఒక భాగాన్ని పొందుతూ ఉన్నాము. మూడవదిగా మంచి కాపరి పచ్చిక పట్టులకు తన గొర్రె పిల్లలు నడిపించును, వాటికి మేతను అనుగ్రహించును.
క్రీస్తు ప్రభువు కూడా అటువంటి కరుణతో అటువంటి జాలితో మనం గమనిస్తూ ఉన్న మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనములో ప్రభు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. నిస్సహాయులై బాధలతో మరగ్గుచు కాపరి లేని గొర్రెల వలె చదరి ఉన్న జన సమూహమును చూచి ఆ కరుణామయని కడుపు తరుగుకొని పోయెను. వెంటనే 5,000 మందికి ఆహారాన్ని పంచిపెడుతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కరుణ చూపించడం అంటే ఆహారాన్ని పంచిపెట్టడము, భౌతికమైన ఆహారం కాదు ప్రియులారా, అది ముఖ్యమే. అంతకంటే ముఖ్యమైనది దివ్య సంస్కారాల ద్వారా ఆధ్యాత్మిక భోజనాన్ని పంచిపెట్టడమే ఒక మంచి కాపరి లక్షణము, క్రీస్తు ప్రభు యొక్క లక్షణము. అటువంటి లక్షణాన్ని ప్రతి గురువు కూడా పొందుతూ ఉన్నాడు. ఆహారాన్ని అందించడం, ఉపోద్ఘాతం ఆలకించి ఉన్నాము. గురువు వాక్యాన్ని బోధించాలి, దివ్య సంస్కారాలను నిర్వహించాలి, అటువంటి గొప్ప బాధ్యత పొందుతూ ఉన్నాము. జన్మనిచ్చిన దేవా, పిలుపునిచ్చిన ప్రభువా, పరలోకమేలు పవిత్రమా, గురుత్వమిచ్చిన త్రిత్వమా, పరలోకమేలు పవిత్రమా, గురుత్వమిచ్చిన త్రిత్వమా, ఏమి బలిగా తింటెను నీరుణమే విధముగా తీర్చుకుందును, ఏమి బలిగా తింటెను నీరుణమే విధముగా తీర్చుకుందును, అందుకు నా జీవితమే అర్పణగా దయతో స్వీకరించుము స్వామి, నన్ను స్వీకరించుము స్వామి. జన్మనిచ్చిన దేవా, పిలుపునిచ్చిన ప్రభువా, పరలోకమేలు పవిత్రమా, గురుత్వమిచ్చిన త్రిత్వమా. యాజకత్వపు వస్త్రములను ధరింపచేసినావు, నిన్నటిదాకా నేను నా తల్లిదండ్రుల వాడను, నేటి నుండి చివరి వరకు నేను నీ వాడను. ఏమి బలిగా తీర్చుకుందును, అందుకు నా జీవితమే అర్పణగా దయతో స్వీకరించుము స్వామి, నన్ను స్వీకరించుము స్వామి. జన్మనిచ్చిన దేవా, పిలుపునిచ్చిన ప్రభువా, పరలోకమేలు పవిత్రమా, గురుత్వమిచ్చిన త్రిత్వమా, పరలోకమేలు పవిత్రమా, గురుత్వమిచ్చిన త్రిత్వమా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుడికి అంగీకారమగునటలా ప్రార్థింపము. ప్రార్థించుదము. ఓ ప్రభువా,
నీవు మాకు అసగిన సకల వరములకు ఈ స్తుతి బలిని మీకు సమర్పించుచున్నాను. అయోగ్యమైన నాకు నీవు అసగిన దానములను మేము నీ నామ మహిమార్థము కృతజ్ఞతతో ఉపయోగించినట్లు కృపచూపుము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక, మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము, మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయం. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా, క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను, తమ శ్రమల ద్వారా మన పాపములను రద్దు చేసెను, అతడు మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గమును తెరచెను. తండ్రి, అతడు నీ యొద్దకు మోక్షారోహణము చేసి మూసి ఉన్న మోక్ష ద్వారము నన్ను తెరచెను. కావున దూతల పునీతుల బృందములతో నేకమై నిరంతరము మేము నీ స్తుతిగానము పాడుట ఎట్లనగా, అధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. ప్రభువు నామమునా వెంచియు వారు ధన్యులు. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా, నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవమును పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలచుచున్నావు. కావున ఏనవారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి
త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుము ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది విశ్వాస రహస్యము ప్రభువా మీ మరణమును ప్రకటించెదము మీ ఉత్థానమును చాటెదము మీరు మరణా వచ్చు వరకు కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేయించేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయా చేయుము అతడు మమ్మ నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోను ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోను ధన్యులైన నీ అపోస్తులతోను వేద సాక్షులతోను పుణితులందరితోనూ మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము ఓ ప్రభువా మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా భాగ్య పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకుని నా ప్రజలందరినీ
విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సమకమున చేరియున్న ఈ ప్రజల మనవుల ఆలకింపుము. దయగల తండ్రి, నలుదేశల చెదిరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యము చేసుకునుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను పుల్లా కోటయ్య గారిని, నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. మీ నామం పూజింపబడునగాక, మీ రాజ్యము వచ్చునగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునగాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనవక కీడుల నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికి ఒకరము సమాధానము తెలుపుకుందుము. గురి పిల్లా లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గోరి పిల్లా లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మా
మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గోరి పిల్లా లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని మాకు శాంతిని మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూప ధరుడై. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూప ధరుడై. సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూప చరుడు. సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూప చరుడు. మండుచున్న పొదలో అగ్ని జ్వాల ఇతడే, దివ్య మందసములో వాక్య రూపమితడే. తేనె రుచులమన్నా స్వర్గభోజమితడే, సిరులు పొంగుచున్నా రాజ్యమిచ్చేనితడే. సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూప చరుడు. సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూప చరుడు. దోషములను మాపే గొర్రె పిల్ల ఇతడే, రొట్టె విందు పంచే రక్త మాంసమితడే. ఆత్మహితము గూచి అమృతము ఇతడే, అమర జీవమిచ్చే
మోక్షమిచ్చునితడే సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూప చరుడు సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూప చరుడు ప్రభు నిన్ను పూర్ణ హృదయముతో స్తుతింతము నీవు చేసిన అద్భుత కార్యములకు నా జీవితమంతా నేను ప్రకటనము చేయుదను కీర్తన 9:1 జీవితం అనేటువంటి గొప్ప బహుమానాన్ని ఇచ్చి గురుత్వము ద్వారా తన శ్రీసభ పరిచర్యలోను మరియు ఆత్మల రక్షణ కార్యములో భాగస్థులను చేసి మట్టి పాత్రనైన నాలో గొప్ప నిధిని దాచిన ఆ పరమ పవిత్ర దేవునికి మన మనసులలో నిశ్శబ్దముగా ఉండి ఆ తండ్రి దేవునకు ధన్యవాదములు తెలుపుకుందాం. కొద్దిసేపు నిశ్శబ్దముగా ఉండి నన్ను తన సేవకు ఎన్నుకొని మలచుకొని పవిత్రపరిచిన ఆ దేవునికి వందనాలు. కృతజ్ఞత అనేది మనకు తోడ్పాటును అందించిన వారికి మనమిచ్చేటువంటి గౌరవం. నేను కృతజ్ఞతలు తెలుపవలసిన వారిలో ముఖ్యమైనటువంటి వ్యక్తులు మా తల్లిదండ్రులు. ప్రియ తల్లిదండ్రులారా, నాకు జన్మనిచ్చి నన్ను క్రైస్తవ విలువలతో పెంచి నాకు దివ్య సంస్కారాలను బోధించి నాలో దేవుని యొక్క పిలుపును గుర్తించి నన్ను ప్రోత్సహించి తిరిగి ఆ దేవునికే కానుకగా అర్పించినందుకు మీకు పాదాభివందనాలు. అందరూ కరతాళ ధ్వనులతో వారికి ధన్యవాదాలు తెలియజేద్దాం. మీరిచ్చినటువంటి ఈ ప్రోత్సాహం అభినందనీయం. మీరిచ్చినటువంటి మీ ప్రేమ చిరస్మరణీయం. కృతజ్ఞతలు తెలుపవలసిన వారిలో ప్రథములు మహాగణత వహించిన బిషప్ భాగ్యయ పీఠాధిపతులు, మమ్ము 24వ తారీఖున గురువులుగా అభిషిక్తులను చేసి మా గురించి మా కుటుంబాల గురించి ప్రార్థించినందుకు తండ్రి గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు. కరతాళ ధ్వనులతో తండ్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అదే విధముగా ఈరోజు జరిగినటువంటి ఈ వేడుకకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తమ సహకారాన్ని పర్యవేక్షణను అందించినటువంటి డియర్ రెవరెంట్ ఫాదర్స్ పెట్ల మరిదాస్ ఫాదర్ గారు, అదేవిధముగా ఛాన్సలర్ ఫాదర్ అయినటువంటి మధుబాల్సం ఫాదర్ గారు, వీరికి నా హృదయపూర్వక వందనాలు. మరి ఈరోజు జరిగినటువంటి ఈ వేడుకలో నిన్నటి రోజున కానీ ఇంతకు ముందు కానీ నాకు ప్రతి విషయంలో చేయూతనిచ్చి తోడుగా ఉండి నేనున్నాను అనేటువంటి భరోసానిచ్చి నన్ను నడిపించినటువంటి వ్యక్తి రెవరెంట్ ఫాదర్ పిల్లి అంతోని గారు. మరి నిన్న జరిగిన ఏర్పాట్లలో కానీ ఈరోజు జరుగుతున్నటువంటి ఈ వేడుకలో కానీ ఆయన నా వెనకాలే ఉండి నన్ను వెన్నంటి నాకు ధైర్యాన్నిచ్చి నడిపించినందుకు, ఇదిగో ఈరోజు జరిగినటువంటి ఈ గొప్ప కార్యానికి గాను ఫాదర్ ఐ రియల్లీ థ్యాంక్ యూ. మీకు నిజంగా నా హృదయపూర్వక ధన్యవాదములు. అదే విధముగా గురుత్వము గురించి, గురుత్వపు అంతస్తు గురించి ఎంతో విఫలంగా వివరించినటువంటి మా అధ్యాపకులు, మేము సెమినరీలో చదువుకునేటప్పుడు మాకు అధ్యాపకులుగా పనిచేసినటువంటి వ్యక్తి గౌరవనీయులు శ్రీశ్రీ గురుశ్రీ పిల్లి అంతోనిదాస్ గారు. ఫాదర్ స్టాండ్ అప్, కెన్ యూ ప్లీజ్ స్టాండ్ అప్. ఆయన ఈరోజు గురుత్వం గురించి వివరించారు. ఆయన జీవితంలో సెమినరీలో కూడా మాకు నేర్పించారు ఆయన జీవితం ద్వారా. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్ ఫర్ బీయింగ్ సో మచ్ టు మీ. అదేవిధముగా నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చినటువంటి ఇంతకుముందు ఇక్కడ పనిచేసినటువంటి విచారణ గురువులకు, ఇప్పుడు పనిచేస్తూ ఉన్నటువంటి విచారణ గురువైనటువంటి గాలి శివరెడ్డి ఫాదర్ గారికి, సహాయక గురువులైనటువంటి ఫాదర్ థామస్ గారికి నేను ఎంతగానో రుణపడి ఉన్నాను. ఇక్కడ ప్రతి ఏర్పాటులోనూ ఆయన ఎంతో పర్యవేక్షణ తీసుకొని నా కోసం అహర్నిశలు కూడా నా తోడుండి నడిపించినటువంటి మరో వ్యక్తి ఫాదర్ కన్నా థామస్ గారు. థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఫాదర్. అదేవిధముగా నేను చదువుకున్నటువంటి కాలం నుంచి నాకు విద్యను బోధించినటువంటి అనేక గురువులకు, కన్యాస్త్రీలకు, సెమినరీలో ఉన్నటువంటి రెక్టర్లకు, నా రీజెన్సీ బాస్ అయినటువంటి ఫాదర్ పుట్టి అంతోని గారికి, అదేవిధముగా నన్ను గురుత్వపు అంతస్తుకు పంపించినటువంటి రెవరెంట్ ఫాదర్ సాలికా థామస్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. థ్యాంక్ యూ డియర్ ఫాదర్స్. ఈరోజు జరిగినటువంటి ఈ వేడుక సంగీతము లేనిదే, ఈ వేడుకకు అందం ఉండదు. మరి ఇంత ఇంత గొప్ప వేడుకకు శ్రావ్యమైనటువంటి
తన స్వరముతో సంగీతముతో మనల్ని ఆలపించినటువంటి వ్యక్తి మీ అందరికీ నాకంటే ఆయనే బాగా తెలుసు. ఆయనే మన గురుశ్రీ పామిశెట్టి థామస్ గారు. థ్యాంక్ యూ ఫాదర్ అండ్ యువర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నేను చివరిగా ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన వ్యక్తులు మా ఊరి ప్రజలు. ఇది నా ఊరు, నా కోసం ఎవరైనా ఉన్నారు అంటే నేను మేమందరం కూడా నీకోసం ఉన్నాం. ఎంత ఎంతానికైనా మేము సిద్ధంగా ఉన్నాం, మేము కష్టపడతాం, నువ్వేం బాధపడమాకు అని ప్రతి విషయంలో కూడా నాకు తోడుండి నన్ను ధైర్యపరిచినటువంటి వ్యక్తులు ఈ ఊరిలో ఉన్నటువంటి మా చుట్టాలు కానివ్వండి, ఊరిలో ఉన్నటువంటి గుడి పెద్దలు కానివ్వండి, మన యువత వీరు కానివ్వండి. ఇక్కడ వేసినటువంటి ప్రతి టెంటు నుంచి ప్రతి వస్తువు వరకు ఎంతగా కష్టపడ్డారో నేను నా కళ్ళారా చూశాను. ఇది నాకు అనిపించింది ఏంటంటే, నా తండ్రికి స్వర్గస్థులైనటువంటి పుల్లా కిరణ్ గారికి, ఆయన కొడుకైనటువంటి నాకు వారిచ్చేటువంటి గౌరవంగా నేను భావించాను. నిజంగా మీరు నా మీద చూపించినటువంటి ప్రేమ, నాకు చేసినటువంటి ఈ కార్యాలకు నేను నా జీవితం అంతా మీకు వందనాలు తెలియజేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ. ఈ ఊరిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి, ముఖ్యంగా గుడి పెద్దలకు, యువతకు, క్యాటగిస్ట్ అయినటువంటి పెదనాన్న బాలస్వామి గారికి, వీరందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు. అదేవిధంగా ఈ 113 విచారణ కింద 4 గ్రామాలు ఉన్నాయి. 4 గ్రామాల్లో ఎంతమంది ఉపదేశ మాస్టర్లు ఉన్నారు. వారు కూడా ఏదో రకంగా మాకు సహాయ సహకారాలు అందించారు. వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు. చివరిగా నేను ఇంకా ఎక్కువగా ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన వారు సిస్టర్ మేరమ్మ గారు. ఆమె ఇది ఈ స్టేజ్ని ఇంత అందంగా తయారు చేశారు. సిస్టర్ మేరమ్మ, సిస్టర్ జ్యోతి, అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి సిస్టర్ దేవమణి గారు, వీరందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు. థ్యాంక్ యూ సిస్టర్స్. మరి ఇంతకాలము కూడా ఈ గురుత్వపు అంతస్తు చేరడానికి నాకు వెన్నంటి ఉండి నన్ను నడిపించింది మా అమ్మ. మా అమ్మకు అదేవిధంగా అన్ని విధాలుగా నాకు తోడుండి నాకు చేయూతను అందించినటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఈ సమయంలో నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ అమ్మా. క్రీస్తు నందు ప్రియులరా, ఇప్పుడు గురువుగా పట్టాభిషిక్తుడై మరి మనందరి కొరకు ఈరోజు ప్రత్యేకంగా మరి మన గ్రామ ముద్దబిడ్డ పుల్ల కిరణ్ థామస్ ప్రథమ పూజా బలిని అర్పించున్నారు, మనందరి కోసం ప్రార్థించున్నారు. ఈ సమయంలో మరి మొదటగా వారిని అభినందిస్తూ మన విచారణకర్తలు మరి రెవరెండ్ ఫాదర్ గాలి శివరెడ్డి మరియు ఫాదర్ కన్న సాగర్ థామస్ గారు మరి మన విచారణ తరపున, సంఘం తరపున ముందుగా నూతన గురువులను సన్మానించి మరి వారిని ఆదరిస్తారు. రెవరెండ్ ఫాదర్ పుల్ల కిరణ్ థామస్ని ముందుకు వచ్చి వారికి ఏర్పరిచినటువంటి ఆసనములు కూర్చోవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. విచారణ తరపున, సంఘస్థుల తరపున మరి విచారణ సహాయ గురువు రెవరెండ్ ఫాదర్ కన్నా సాగర్ థామస్ ఫాదర్ గారిని సన్మానిస్తూ ఉండగా అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని అభినందిద్దాం. పుల్లా కిరణ్ థామస్ ఫాదర్ గారు మరి వారితో పాటు అభిషిక్తులైనటువంటి గురువులను సన్మానించెదరు. మరి మొట్టమొదటిగా రెవరెండ్ ఫాదర్ మనోజ్ కుమార్ పాటిబండ్ల గ్రామం నుంచి మరి 24వ తారీఖు మన ఫాదర్తో పాటు అభిషిక్తులైనారు. వీరిని సన్మానించడానికి మన పుల్లా కిరణ్ థామస్ ఫాదర్ గారిని ఆహ్వానించుదాం. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ మన సంతోషాన్ని వ్యక్తపరుద్దాం. తర్వాత గురుశ్రీ ఫాదర్ కిషోర్ గారు మరి ఏమని విచారణ నుంచి మరి గురువు అభిషేకం పొంది ఉన్నారు, మరి వారిని సింహాసనం మీద ఆశీర్వాదం కావాల్సిన కోరుచున్నాము. అందరం కూడా చప్పట్లు కొడుతూ మరి మన ఆనందాన్ని వ్యక్తపరుద్దాం.
తర్వాత మరి గురుశ్రీ కోలా సాగర్ ఫాదర్ గారు మరి సత్తెనపల్లి విచారణ పాకాలపాడు గ్రామం నుంచి మన కిరణ్ ఫాదర్ గారిని మరి కిరీటం తోటి సన్మానిస్తున్నారు తరువాత గురుశ్రీ సంతోష్ కుమార్ ఫాదర్ గారు పేరుచెర్ల విచారణ నుండి విసిదల గ్రామం నుండి మరి సింహాసనం ఆశీర్వాదం కావాల్సిన కోరుచున్నాము తరువాత గురుశ్రీ ఉడుమల అంతోని రెడ్డి ఫాదర్ గారు మరి నల్లబాడు విచారణ హోలీకాస్ కాంగ్రిగేషన్ నుంచి మరి గురువులుగా అభిషిక్తులై ఉన్నారు వారిని ఆహ్వానించుదాం తరువాత గురుశ్రీ షడ్రక్ ఫాదర్ గారు మరి నెల్లూరు మిత్రాసనం నుండి తనతో పాటు విద్యను అభ్యసించి మరి గురువుగా అభిషిక్తం పొంది ఉన్నారు వారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాము ఇప్పుడు మరి ఫాదర్ కిరణ్ థామస్ గారి జీవితంలో తను ఈ స్థాయికి చేరటానికి ఆధ్యాత్మికంగా ఆర్థికంగాను అన్ని విధాలుగా సహాయపడినటువంటి కొంతమంది గురువులను తాను సన్మానించాలని కోరుకుంటున్నాడు కాబట్టి వారిని కూడా మనం ఆహ్వానించుకుందాం మొట్టమొదటిగా రెవరెండ్ ఫాదర్ మొద్దు బాలస్వామి ఫాదర్ గారు మరి గుంటూరు మేత్రాసన ఛాన్సలర్ గా ఉన్నారు మరి వారిని సింహాసనం మీద ఆశీర్వాదం కమ్మని కోరుచున్నాము పేరేచర్ల విచారణకర్తలు తర్వాత రెవరెండ్ ఫాదర్ పిల్లి అంతోని ఫాదర్ గారు మరి మన మేత్రాసన డిజిఎం గా మరి పనిచేయుచున్నారు వారిని సింహాసనం మీద రావాల్సిన కోరుచున్నాము తరువాత రెవరెండ్ ఫాదర్ పుట్టి అంతోని ఫాదర్ గారు మరి తన రీజెన్సీ పీరియడ్ అంతా కూడా మరి ఫాదర్ గారి దగ్గర అనేక విషయాలు నేర్చుకుని ఈరోజు ఇంత బలపడి ఉన్నాడంటే మరి ఫాదర్ గారు ఎంతో కారకులు మరి ఫాదర్ గారిని ఆహ్వానించుకుందాం ఇప్పుడు రెవరెండ్ ఫాదర్ సురేష్ ఫాదర్ గారు మరి బీడి కాలేజ్ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నారు మరి మొట్టమొదటి సంవత్సరము తన తర్ఫీదు కాలం ప్రారంభంతో మరి గురువుగా ఉండి తనకు ఎన్ని కూడా తీర్చిదిద్దినటువంటి గురువులు మరి సురేష్ గారిని తరువాత రెవరెండ్ ఫాదర్ సాలిక థామస్ ఫాదర్ గారు మనకు జ్ఞానస్థానం ఇచ్చినటువంటి గురువర్యులు తరువాత రెవరెండ్ ఫాదర్ పామశెట్టి థామస్ ఫాదర్ గారు మరి తనకు అనేక విధాలుగా సహాయపడుతూ మరి తోడు ముందు నడిపించినటువంటి వ్యక్తులు తరువాత మరి చిలకలూరుపేట విచారణకర్తలు రెవరెండ్ ఫాదర్ పెట్ల మరీదాస్ ఫాదర్ గారు మరి తన ఆధ్యాత్మిక జీవితంలో ఎంతగానో దోహదపడి
తను మరి తాయికి చాటానికి తన వంతగాను కృషి చేసినట్టు గురువర్యులు మరి పెట్ల మరిదాస్ ఫాదర్ గారిని మరి సన్మానించబోతున్నారు. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ మరి ఆనందాన్ని తెలియపరుద్దాం. అదే విధముగా తర్వాత రెవరెండ్ ఫాదర్ ప్రశాంత్ మరి విజయవాడ మేత్రాసనం నుంచి తనకు మరి మన కిరణ్ థామస్ ఫాదర్ ఆప్త మిత్రులు ఎంతగానో మరి తనకు సహాయపడిన వ్యక్తి మరి ప్రశాంత్ ఫాదర్ గారికి మరి సన్మానం చేయబోతున్నారు. తర్వాత రెవరెండ్ ఫాదర్ పిల్లి అంతోని దాస్ ఫాదర్ గారు నెల్లూరు మేత్రాసనం నుండి మరి తను వేదాంత శాస్త్రము చదువుతున్న తరుణంలో తనకు విద్యను బోధించినటువంటి గురువర్యులు మరి కృతజ్ఞతాభావముగా మరి వారికి సన్మానాన్ని చేయబోతూ ఉన్నారు. అందరం కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. మరియు దివ్యవాణి తరపున మన గుంటూరు నెల్లూరు మేత్రాసనం తరపున పనిచేస్తున్నటువంటి యువకుల ప్రియ నేస్తం ఆప్తమిత్రులు రెవరెండ్ ఫాదర్ బోసు గారిని సాధారణంగా మరి సింహాసనం ఆశించవలసిన కోరుచున్నాము. మరి యువకులకు ఎంత అండగానే ఉండి మరి ముందుండి అన్ని విషయాల్లో మరి నడిపిస్తున్నటువంటి గురువర్యులు మరి బోసు ఫాదర్ గారిని సన్మానిస్తున్న అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ మన సంతోషం వ్యక్తపరుద్దాం. రెవరెండ్ ఫాదర్ సాతులూరు మరియన్న ఫాదర్ గారు మరి మరి సింహాసనం ఆశీలు కామని కోరుచున్నాము. అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మరి చివరిగా మన కృతజ్ఞతను తెలియపరుద్దాము. మరి తనకు జన్మనిచ్చి పెంచి పోషించి తోడు నీడగా ఉన్నటువంటి తన తల్లి గారిని ఫాతిమా మేరీ గారిని మరి తన కుటుంబ సభ్యులను వేదిక మీద సాదవంగా ఆహ్వానిస్తున్నాము. మరి పుల్లా కిరణ్ థామస్ ఫాదర్ గారు మరి వారి అమ్మగారిని కుటుంబ సభ్యులు ఇప్పుడు సన్మానించబోతున్నారు. ఇది అందరం కూడా మరి చాలా సంతోషించాల్సిన విషయం. ఈరోజు మరి తల్లి ప్రేమను పొంది ఈ స్థాయికి చేరగలిగాడు కాబట్టి అది ఎంతగానో కృతజ్ఞత భావం తెలియపరుచుకుంటూ దయచేసి మరి వారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అందరూ కూడా మరి చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానిద్దాం. అందరం కూడా మరి గట్టిగా చప్పట్లు కొడదాం. మరి కిరణ్ ఫాదర్ థామస్ గారు వాళ్ళ నాయనమ్మ గారిని మరి సన్మానించబోతున్నారు. మరి ఆమె కింద కూర్చొని ఉన్నారు. మరి ఆమె వయసు మరి 98 నుంచి 100 సంవత్సరాలు ఉండవచ్చు. తన చిరకాల కోరిక మరి నెరవేరింది. చాలా సంతోషంతో అందరం కూడా ఆనందంలో మనం కూడా పాల్పంచుకొని చప్పట్లతో అభినందిద్దాం. క్రీస్తునందు ప్రియులారా, ఈ యొక్క ప్రథమ సమిష్టి దివ్య పూజా బలిని ఇంత అర్థవంతంగా ఆత్మీయంగా కొనియాడుకోవటానికి మరి ముఖ్య కారకులు, ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా రథసారథి ముందుంది నడిపించినటువంటి వ్యక్తి మన విచారణ సహాయ గురువులు రెవరెండ్ ఫాదర్ కన్నా సాగర్ థామస్ గారు. కాబట్టి ఈ సమయంలో మరి కిరణ్ వారిని సన్మానించి అభినందించాలని అనుకుంటూ ఉన్నాడు. కాబట్టి అందరం కూడా ఈ సమయంలో చప్పట్లు కొడుతూ వారిని అభినందిద్దాం. థ్యాంక్ యూ థామస్.
ఈ పూజకి వచ్చినటువంటి ప్రతి గురువు ఏదో విధంగా నాతో వారికి అవినాభావ సంబంధం అనేది ఉంది. ఇక్కడ చేరి నా గురించి ప్రార్థన చేసినటువంటి ప్రతి గురువుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ డియర్ ఫాదర్స్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, కృతజ్ఞతాభావముతో మేము మీకు అర్పించిన మీ కుమారుని రక్షణదాయక దివ్య సంస్కారమును మా ఆధ్యాత్మిక ఆహారముగా ప్రసాదించితివి. నీవు మాకు దయచేసిన ధైర్యము, సంతోషము, అనుఫలములతో శక్తిని పొందిన వారమై నిండు నిండు భక్తితో సేవింతుముగాక. నీ నుండి మరికొన్ని దీవెనలు పొందుటకు మేము అర్హులము అవుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పితాపుత్ర, పవిత్రాత్మ నామమున మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మధురమైన ఓ యేసయ్యా, మగునత యాచకుడా, మధురమైన ఓ యేసయ్యా, మగునత యాచకుడా, దాచియుంచుము నీ యాజకులను పవిత్రమైన నీ హృదయములో. దాచియుంచుము నీ యాజకులను పవిత్రమైన నీ హృదయములో. మధురమైన ఓ యేసయ్యా, మగునత యాజకుడా, మధురమైన ఓ యేసయ్యా, మగునత యాజకుడా. పుల్లా నేలపాటి వెంకట్రావు, చిన్నమ్మాయి, తొందర తొందరగా రావాలా. తర్వాత వెంటనే మన గుడి సంఘ పెద్దలు రెడీగా ఉండాలి మీరు.